నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. ధాన్యం కొనుగోలు అంశంలో కేంద్రంలోని బీజేపీకి వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు గత 9 రోజులుగా పార్లమెంటు సమావేశాల్లో టీఆర్ఎస్ ఎంపీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేసినా కేంద్రం మొండిపట్టు వేడకపోవడంతో చివరకు పార్లమెంటును బాయ్కాట్ చేయాల్సి వచ్చింది. ఇక తెలంగాణ రైతు నెలకు బీజేపీ చేస్తున్న మోసాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎండగడతామని టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ కె కేశవరావు ప్రకటించారు. ఈ మేరకు టీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణలోని పార్లమెంట్ నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా బీజేపీపై మరో అస్త్రాన్ని సంధించబోతున్నట్లు మీడియా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమ సారథిగా కేసీఆర్ పదే పదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. తద్వారా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంతో పాటు వివిధ రాజకీయ పార్టీలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువచ్చేవారు. ఇప్పుడు తెలంగాణ రైతన్నల కోసం కేసీఆర్ మరోసారి రాజీనామాల అస్త్రం తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముందుగా రాజ్యసభలో టీఆర్ఎస్ కు ఉన్న 7 గురు రాజ్యసభ ఎంపీలతో మూకుమ్మడిగా రాజీనామా చేయించి మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశాలు లేకపోలేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం రాజ్యసభలో 7 గురు ఎంపీలు ఉండగా ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన బండా ప్రకాష్ తన ఎంపీకి రాజీనామా చేశారు. ఇక డి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి దాదాపుగా దూరమైనట్లే. దీంతో మిగిలిన 5 గురు రాజీనామా చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లు టీఆర్ఎస్ రాజ్యసభ పక్ష నేత కేకే చెప్పారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఇక డిఎస్ కెప్టెన్ లక్ష్మీకాంతారావుల పదవీ కాలం వచ్చే ఏడాది జూన్తో ముగియనుంది. ఇప్పటికే బండా ప్రకాష్ రాజీనామా చేశారు. ఆ స్థానానికి జరగాల్సిన ఎన్నిక కూడా జూన్ తర్వాతే జరిగే అవకాశం ఉంది. వీటితో పాటు ఇప్పుడు 5 గురు ఎంపీలు రాజీనామా చేస్తే ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో ఎలాగూ అసెంబ్లీలో టీఆర్ఎస్కు ఫుల్ మెజార్టీ ఉంది కాబట్టి 8 స్థానాలు మళ్లీ గులాబీ పార్టీకే దక్కుతాయి. తెలంగాణ రైతాంగాన్ని దగా చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి రాజ్యసభ ఎంపీలతో రాజీనామా చేయించే అంశాన్ని సీఎం కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. మొత్తంగా నాడు స్వరాష్ట్రం కోసం, నేడు రైతన్నల కోసం కేసీఆర్ సంధిస్తున్న రాజీనామాల అస్త్రం కాషాయ పార్టీని ఇరుకున పెట్టడం ఖాయమని రాజకీయ వర్గాలు అంటున్నాయి.